Hi viewers, nenu mi Anand. Ee roju voltas AC remote operating chuddam. Idi on off button, off kuda ide. On cheskunna tarvata idi temperature down, idi temperature up button. Mode vachesi ఈ ఫ్లవర్ సింబల్లో ఉంది కదా, అది కూల్ మోడ్. ఆ మోడ్లో ఉంటేనే మనకు కూలింగ్ అనేది వస్తుంది. ఇది డ్రై మోడ్. మనకి రైనీ సీజన్లో ఇంట్లో తడిగొడ్లు అవి పెట్టుకునేటప్పుడు ఈ రైనీ సీజన్స్లో ఈ డ్రై మోడ్ అనేది యూస్ చేసుకోవాలి. ఇది ఫ్యాన్, ఓన్లీ ఫ్యాన్ ఒకటే రన్ అవుతుంది. ఇది ఆటో మోడ్. ఇది హీట్ మోడ్. మన ఆంధ్రాలో హీట్ మోడ్ పనిచేయదు, ఇది కూల్ మోడ్. దాని తర్వాత వచ్చేసి ఫ్యాన్ స్పీడ్స్. ఫ్యాన్ ఇది ఆల్రెడీ ఫ్యాన్ వన్లో ఉంది, ఫ్యాన్ టూ, ఫ్యాన్ త్రీ. ఇది ఫ్యాన్ త్రీ అన్నమాట. మన సీలింగ్ ఫ్యాన్స్ ఉంటాయి కదా, ఆ విధంగా వన్ టూ త్రీ. ఇది వెర్టికల్ స్ప్రింగ్. వి స్ప్రింగ్ అంటే వెర్టికల్ అప్ అండ్ డౌన్ అవుతుంది బ్లేడ్, ఆ బ్లేడ్ వెర్టికల్ స్ప్రింగ్. ఇది హారిజంటల్. ఇప్పుడు వస్తున్న న్యూ మోడల్లో హారిజంటల్ కూడా ఉంటుంది. ఇది హారిజంటల్. స్లీప్, మనం పడుకునే ముందు ఈ స్లీప్ అనేది యూస్ చేసి పడుకుంటే అది మనకి ఇన్వర్టర్ ఏసీలో మనకి కావాల్సిన టెంపరేచర్ని మెయింటైన్ చేస్తూ రన్ అవుతుంది. ల్యాంప్, మనం పడుకునేటప్పుడు ఏసీలో కనిపిస్తున్న డిస్ప్లే లైట్ అనేది మనకి ప్రాబ్లంగా ఉంటే ఈ ల్యాంప్ అనేది ప్రెస్ చేస్తే ఆ లైట్ అనేది ఆగిపోతుంది. షేవర్, మీరు 20, 18, 16 అలా పెట్టి పడుకున్నప్పుడు మిడ్ నైట్లో మీకు కూలింగ్ అనిపిస్తే షేవర్ అనేది ప్రెస్ చేస్తే స్లీప్ మోడ్ ఆపేసుకోవాలి. షేవర్ మనం 16, 17, 20 అలా పెట్టి పడుకునేటప్పుడు మిడ్ నైట్లో బాగా కూలింగ్ అయిపోతుంది. ఈ టెంపరేచర్ బటన్ తగ్గించుకొని పెంచుకునే బదులు ఒకేసారి ఈ 7 ప్రెస్ చేస్తే 24లోకి వెళ్ళిపోతుంది. ఆటోమేటిక్గా టెంపరేచర్ 24కి వెళ్తుంది, పవర్ సేవింగ్ అనేది అవుతుంది. టర్బో, మనకి 16, 17 పెట్టుకుంటాం, హై స్పీడ్లో కూడా పెడతాం ఫ్యాను, అయినా సరే కూలింగ్ ఇంకా ఫ్లో రావట్లేదు, గాలి రావట్లేదు అనుకున్నప్పుడు టర్బో అనేది ప్రెస్ చేస్తే ఫ్యాన్ బ్లోయర్ అనేది స్పీడ్గా రన్ అయ్యి కూలింగ్ని ఎక్కువగా స్పీడ్గా త్రో చేస్తుంది. తర్వాత వచ్చేసి టైమర్, ఆన్ టైమర్. ఆన్ టైమర్ అనేది డిస్ప్లే పవర్ బటన్ ఆఫ్ చేసిన తర్వాత ఆన్ బటన్ బ్రష్ చేసుకుని టైమర్ని అడ్జస్ట్ చేసుకోవాలి, మనకి ఎన్ని అవర్స్ తర్వాత ఆన్ అవ్వాలి అనేది. ఆన్ అయిన తర్వాత దాన్ని సెట్ చేస్తే ఆటోమేటిక్గా అన్ని అవర్స్ తర్వాత ఏసీ ఆటోమేటిక్గా ఆన్ అయిపోద్ది. ఆన్ అవ్వాలంటే ఏసీ స్విచ్ ఆన్లోనే ఉంచాలి. ఆఫ్ టైమర్ మన ఏసీ రన్ అవుతున్నప్పుడు ఒక 1 hour 2 hours ఏసీ ఆఫ్ అయిపోవాలి ఆటోమేటిక్గా అనుకునేటప్పుడు ఆఫ్ టైమర్ ప్రెస్ చేసి సేమ్ యాజ్ కిందకెళ్ళ ఎన్ని అవర్స్కి అయితే మనకి ఆఫ్ అవ్వాలి అన్ని అవర్స్ సెట్ చేసుకుంటారు. సెట్ పెడితే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. తర్వాత టెంపరేచర్ బటన్. ఈ టెంపరేచర్ వచ్చేది మీ రూమ్లో ఎంత టెంపరేచర్ ఏముందో అనేది ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మీ డిస్ప్లే మీద మీకు చూపిస్తుంది. సెట్ అనేది టైం సెట్ చేసుకోవడానికి. ఈ వైఫై సింబల్ అనేది టెక్నికల్గా ఏదైనా ప్రాబ్లం వస్తే టెక్నీషియన్ వచ్చి యూజ్ చేస్తారు దాన్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.